పేదవాడి బంగారు బైక్ ఇల్లు. అది చాలా రోజుల కిందటి మాటంట. బికానేర్ అనే ఒక ఊరిలో ఒక అనాథ ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో విక్రమ్ అనే ఒక అతను మిగతా పిల్లలతో కలిసి ఉండేవాడు. అతను కాలేజీలో చదువుకునేవాడు. డబ్బుల కోసం అతను పొద్దున్నే పాల ప్యాకెట్లు ఇంకా న్యూస్ పేపర్లు కూడా వేసేవాడు. విక్రమ్ చాలా కష్టపడి తను సంపాదించిన డబ్బుల్లోంచి కొన్ని డబ్బులు ఆ అనాథాశ్రమం నడిపించడానికి ఇచ్చేవాడు. అప్పుడు అక్కడి మేనేజర్ లక్ష్మి ఇలా అంది, బాబు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు బాగా చదువుతావు, ఇంకా చాలా కష్టపడి నీ అనాథ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మరియు అనాథాశ్రమం నడిపించడానికి సాయం చేస్తావు, నీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది బాబు. మీరు అలా పొగడద్దమ్మా, అది నా కర్తవ్యం. పాపం ఈ పిల్లలు కూడా నాలాగే అనాథలు, వీరందరూ నాకు సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళు. విక్రమ్ ఏ కాలేజీలో అయితే చదివేవాడో అందులో లక్కీ అని ఒక ధనవంతుడి కొడుకు కూడా చదివేవాడు. లక్కీ ఎప్పుడూ కూడా విక్రమ్ని బాగా ఏడిపించేవాడు. ఏదో ఒక విషయం మీద విక్రమ్ని అవమానించేవాడు. ఎందుకంటే విక్రమ్ ఎప్పుడూ కూడా లక్కీ కన్నా మంచి మార్కులని తెచ్చుకునేవాడు. చూడండి చూడండి, ఈ ఊరిలో అడుక్కునేవాడు వచ్చేశాడు. ఏరా విక్రమ్, నీకు నా బైక్ కావాలా ఏంటి? ఊరిలో ఒక రౌండ్ వేసిరా. అయ్యో నేను మర్చిపోయానురా, నీకు బైక్ నడపడం కూడా రాదు కదరా. పాపం విక్రమ్ ఏమీ అనలేకపోతాడు. కాలేజీలో అందరు మిత్రులు అతన్ని చూసి నవ్వేవారు కూడా. ఒకరోజు ఎప్పుడైతే లక్కీ తన బైక్ మీద ఎక్కడికో వెళ్తుండగా అప్పుడు అతను విక్రమ్ని కొన్ని లాటరీ టికెట్లు అమ్ముతూ ఉండడం చూస్తాడు. ఇదేంట్రా కొత్త జాబా ఏంటి, ఇప్పుడేమమ్ముతున్నావు? లక్కీ, ఇది ఒక లాటరీ టికెట్. దీని మొదటి బహుమతి ఒక బంగారు బైక్. కావాలంటే నువ్వు కూడా ఒక టికెట్ కొనుక్కో. ఏంటి లాటరీయా, ఇవన్నీ నీలాంటి పేదవాళ్ల కోసమేరా, లెగు లెగు ఇంకా నాకు అడ్డుగా. అలా లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఎప్పుడైతే విక్రమ్ తన సేట్ గారికి టికెట్లు అమ్మిన డబ్బులు ఇచ్చాడో అప్పుడు సేట్ గారు విక్రమ్కి తన డబ్బులు ఇచ్చేసి ఉచితంగా ఒక లాటరీ టికెట్ కూడా ఇస్తాడు. మరుసటి రోజు ఎప్పుడైతే పేపర్లో లాటరీ ఫలితాలు చూస్తాడో విక్రమ్ ఆశ్చర్యపోతాడు. విక్రమ్కి మొదటి బహుమతి అయిన బంగారు బైక్ లాటరీలో వస్తుంది. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు బంగారు బైక్ని తీసుకుని అనాథాశ్రమంకి వస్తారు. అప్పుడు ఆ ఆశ్రమం యొక్క మేనేజర్ లక్ష్మి అంది, చూసావా బాబు నీ మంచి మనసు యొక్క బహుమతి, ఇప్పుడు నువ్వు చాలా ధనవంతుడివి అయిపోయావు, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, కానీ నేను మిమ్మల్ని అనాథాశ్రమాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తాను? వెంటనే విక్రమ్ లక్కీకి ఫోన్ చేస్తాడు. విషయం వింటూనే లక్కీ చాలా తొందరగా అక్కడికి వచ్చేస్తాడు. లక్కీ ఇదిగో చూడరా నా బంగారు బైక్, దీనితో నేను ఏమీ చేసుకోలేను, ఇది 2 కోట్లు విలువ చేస్తుంది. చెప్పు, నీకు ఇది కావాలంటే ఈ బైక్ నువ్వు కొనుక్కోవచ్చు. నువ్వు బాగా చెప్తున్నావురా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే డబ్బులు తెచ్చి నేను నీ దగ్గర నుంచి ఈ బైక్ కొనుక్కుంటాను. అలా లక్కీ వెంటనే వెళ్ళి 2 కోట్లు తెచ్చి ఆ బంగారు బైక్ని కొనుక్కుంటాడు. విక్రమ్ ఆ డబ్బులతో అనాథాశ్రమం కోసం ఒక కొత్త బిల్డింగ్ కట్టిస్తాడు. మరియు ఇంకా మిగిలి ఉన్న డబ్బులని అతను మేనేజర్ లక్ష్మికి ఇచ్చి ఆశ్రమాన్ని చాలా బాగా నడపమని చెప్తాడు. అతిపెద్ద పుచ్చకాయ మోటార్ సైకిల్. లక్ష్మణ్పూర్ అనే ఒక ఊరిలో లీలా అనే ఒక ముసలి మామ పుచ్చకాయలు అమ్ముకొని బ్రతికేది. లీలా తన మనవడు మిథున్తో ఆ ఊరిలో ఉండేది. ఎందుకంటే మిథున్ యొక్క తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అందుకే మిథున్ని పెంచడానికి లీలా పుచ్చకాయలు అమ్మి తనని చూసుకునేది. పుచ్చకాయలు కొనండమ్మా, పుచ్చకాయలు చాలా చల్లని తాజా తాజా పుచ్చకాయలు. ఒకరోజు పుచ్చకాయలు అమ్ముతూ అమ్ముతూ ఆమెకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. డాక్టర్ గారు ఇంటికి వచ్చి మిథున్తో ఇలా అన్నాడు, బాబు మిథున్ మీ నాన్నమ్మకి గుండెపోటు వచ్చింది, ఆమె గుండె జబ్బు నయం అవ్వాలంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, దానికోసం కనీసం 5 లక్షలు కావాల్సి ఉంటుంది, అంతవరకు ఈ మందులు కొని మీ నాన్నమ్మకి ఇవ్వు. అయ్యో మిథున్,
నువ్వు నా గురించి ఆలోచించుకున్నా? నాకు ఇక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. నువ్వు వెళ్ళి చదువుకో. నువ్వు అలా మాట్లాడుకున్నానమ్మా, నేను ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను, నీకు వైద్యం కూడా చేయిస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో చాలు. అలా చెప్పి మిథున్ పుచ్చకాయలతో రకరకాలైన బస్సులు, బైక్లు, ఇంకా జీప్ యొక్క బొమ్మలు చేసి అమ్ముతూ ఉన్నాడు. పుచ్చకాయల బొమ్మలు తీసుకోండి, పుచ్చకాయలు కావాలంటే తినండి, లేదంటే ఆడుకోండి, మజా మజాగా ఉండే పుచ్చకాయల బొమ్మలు. వాటిని చూసి పెద్దవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు మిథున్ దగ్గర పుచ్చకాయల బొమ్మలు కొనుక్కుంటారు. అప్పుడే ఒక ముసలివాడు వచ్చి మిథున్తో ఇలా అన్నాడు. ఎదిగో బాబో, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నువ్వు నాకు ఒక పుచ్చకాయ ఇవ్వగలవా? అయ్యో తప్పకుండా, ఇదిగో తీసుకోండి, తినండి. మీరు మా తాతగారిలా ఉన్నారు, కానీ మా నాన్నమ్మకి అస్సలు ఒంట్లో బాగోలేదు, దానికోసం నాకు చాలా డబ్బులు కావాలి. అప్పుడే ఆ ముసలివాడు ఒక స్వామీజీలా మారిపోతాడు. ఆయన ఇలా అన్నారు. బాబు మిథున్, నేను నీకు డబ్బులు అయితే ఇవ్వలేను, కానీ ఏ వస్తువుని అయినా సరే పెద్దదానిలా చేయగలిగే ఒక మంత్రం చెప్తాను. అలా స్వామీజీ మిథున్ యొక్క చెవిలో మంత్రం చెప్పి అదృశ్యం అయిపోతారు. మరుసటి రోజు ఎప్పుడైతే మిథున్ మార్కెట్లో ఉన్నాడో, ఇద్దరు దొంగవెదవులు బైక్ మీద వచ్చి తనని బెదిరించారు. కత్తి తీసి చంపేస్తానని అన్నారు. అందరూ కూడా గుండాలను చూసి పారిపోతారు. ఏరా, చాలా కొవ్వు ఎక్కినట్టుంది నీకు, మమ్మల్ని చూసి అస్సలు పారిపోలేదు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మాకు ఇచ్చేసాయి, లేదంటే ఈ చాకు తిన్నగా గుండెల్లోకి దిగిపోతుంది. నన్ను వదిలేయండి, ఈ డబ్బులు మా నాన్నమ్మకి వైద్యం కోసం ఉంచాను, నేను ఇవ్వను. అలా చెప్పడంతో గుండాలు డబ్బులు లాక్కుని మిథున్ని కూడా కింద తోసేసి బైక్ మీద వెళ్ళిపోతారు. అప్పుడు మిథున్ ఒక పుచ్చకాయ బైక్ని కింద పెట్టి ఆ స్వామీజీ చెప్పిన మంత్రం చదివాడు. వెంటనే ఆ బొమ్మ ఒక అతిపెద్ద పుచ్చకాయ మోటార్ బైక్లా మారిపోతుంది. మిథున్ ఆ బైక్ మీద ఎక్కి ఆ గూండాలని వెంబడించాడు. కొంచెం దూరం వెళ్ళగానే గూండాల బైక్ని తన అతిపెద్ద పుచ్చకాయ బైక్తో గుద్దేస్తాడు. అలా ఆ దొంగలు ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడు మిథున్ వాళ్ళని పోలీసులకి అప్పగిస్తాడు. పోలీసులు మిథున్ యొక్క ధైర్యాన్ని చూసి 5 లక్షలు బహుమతి కూడా ఇస్తారు. మిథున్ చాలా ఆనందిస్తాడు. మరి ఆ డబ్బులతో తన నాన్నమ్మకి ఆపరేషన్ కూడా చేయిస్తాడు. అప్పటినుంచి తన అతిపెద్ద పుచ్చకాయ బైక్తో కలిసి హాయిగా జీవించాడు. బైక్ దొంగ ఒక పట్టణం సరిహద్దుల్లో ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ రాము అక్కడ డ్యూటీలో ఉన్నాడు. అతను చాలా నిజాయితీగా తన పని చేసేవాడు. అన్ని బళ్ళని చాలా బాగా తనిఖీ చేస్తేనే వెళ్ళనిచ్చేవాడు. ఒకరోజు రాము చెక్ పోస్ట్ దగ్గర నిల్చున్నాడు. అప్పుడే ఒక యువకుడు బైక్ మీద అక్కడికి వచ్చాడు. నీ పేరేంటి, ఏం తీసుకువెళ్తున్నావు? అయ్యా, నేనొక మొక్కల వ్యాపారిని, అందుకే ఇసుక తీసుకువెళ్తున్నాను. చూపించు. చూడండి సార్. రాముకి అంతా సరిగ్గానే అనిపించింది, అందుకే అతన్ని వెళ్ళనిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అతను అటువైపుగా వచ్చాడు. ఈసారి కూడా రాముకి ఏమీ అనుమానం రాలేదు, అందుకే మళ్ళీ అతన్ని వెళ్ళనిచ్చాడు. ఇతనికి ఇంత దూరం నుంచి ఇసుక తీసుకువెళ్ళడానికి ఏంటి అవసరం? ఏదో ఒకటి తప్పకుండా నేను గమనించలేనిది ఉంది, ఈసారి మళ్ళీ వస్తే చూస్తాను. 2 రోజుల తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి కూడా అతను ఇసుక బస్తాలు తీసుకుని వెళ్తున్నాడు. ఏదో ఒకటి ఉంది, నేను చూడట్లేనిది. ఇతను ఆ బస్తాల్లో ఏదో పెట్టి తీసుకుపోవట్లేదు కదా, లేదా ఇంకా ఏమైనా ఉందా? అయ్యో ఇదేంటి, ఇతను ఎప్పుడూ వేరే వేరే బైక్ మీద వస్తున్నాడు. ఇతను బైక్ దొంగ గాని కాదు కదా. అయ్యో అతను చాలా దూరం వెళ్ళిపోయాడు. సరేలే, మళ్ళీసారి చూద్దాం. సరిగ్గా 2 రోజుల తర్వాత మళ్ళీ అతను బైక్ పై ఇసుక తీసుకువచ్చాడు. అప్పుడు రాము అతను బైక్ కాగితాలు అడిగాడు, కానీ అవి అతని దగ్గర లేవు. రాము అతన్ని పట్టుకుని జైల్లో పెట్టాడు. ఏంటి సంగతి, నా దగ్గరే నీ తెలివితే ఎట్లా, ఇప్పుడు పడి ఉండి జైల్లో. నీతి, ఎవ్వరు ఎంత మోసం చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతారు. నర్సింగ్పూర్ అనే ఊరిలో విశాల్ అనే ఒక మరుగుజ్జు అతను ఉండేవాడు. అతను వయసు 25 సంవత్సరాలు, కానీ అతను పొడవులో చాలా పొట్టివాడు, ఒక మరుగుజ్జువాళ్ళ.
అతని దగ్గర చిన్నపిల్లలకి ఉన్నట్టు ఒక పొట్టి బైక్ ఉంది. ఎప్పుడు చూడు అతను దానిమీదే ఊరిలో తిరిగేవాడు. అందరూ అతనిని చూసి నవ్వుతూ ఉండేవారు. చూడండి రా చూడండి, ఊరికి మనగాడు వచ్చేశాడు, మరుగుజ్జు హీరో. ఏం బాబు విశాల్, లాలీపాప్ ఏమైనా కావాలా? పేరుకి మాత్రం విశాల్, కానీ ఉండడం మాత్రం నా కాలంత ఉన్నాడు. అందరి మాటలు విని విశాల్ చాలా బాధపడేవాడు. అతనికి ఆ కారణంగానే పని కూడా ఏమీ దొరికేది కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతనిని బయటికి పంపించేవారు. అప్పుడు అతను ఒక సేట్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు ఏమైనా పని ఉంటే ఇప్పించండి సార్. ఏంట్రా విశాల్, పని చేస్తావా? నా నెత్తి మీద ఎక్కి పనిచేస్తావా ఏంటి? వెళ్ళి వెళ్ళి ఇక్కడి నుంచి 2 అడుగుల పొడవు లేవు గాని పని కావాలా? ఒకరోజు అతను తన బైక్ మీద అడవి వైపు వెళ్తున్నాడు. అప్పుడు అతను ఒక చిన్న పొట్టి మొక్కని చూస్తాడు. అది చూడడానికి పెద్ద చెట్టులాగానే ఉంది, కానీ పొడవులో చాలా పొట్టిగా ఉంది. అయ్యో, ఈ మొక్క అచ్చు నాలాగే ఉంది. చూడ్డానికి పెద్ద చెట్టులా ఉంది, కానీ పొడవులో చాలా చిన్నదిగా ఉంది. నేను దీనికి కొన్ని నీళ్లు వేసి చూస్తాను. వెంటనే విశాల్ పక్కనే ఉన్న నదిలోంచి నీళ్లు తెచ్చి దానికి పోశాడు. చూస్తుండగానే ఆ మొక్క మాయ వల్ల ఒక చాలా పెద్ద పొడవైన చెట్టులా మారిపోతుంది. ఆ చెట్టులోంచి ఒక గొంతు వినిపిస్తుంది. ధన్యవాదాలు విశాల్, నేను ఒక ముని యొక్క శాపం వల్ల ఇలా చిన్నగా అయిపోయాను. ఆ ముని ఏమన్నాడంటే, నాలాగే ఒక పొట్టి మనిషి వచ్చి నీళ్లు పోయగానే నేను నా అసలు రూపంలోకి వచ్చేస్తానని చెప్పాడు. నువ్వు ఈరోజు నాకు శాప విమోచనం కలిగించావు. దానికి బదులుగా నేను నిన్ను ఒక చాలా పెద్ద మనిషిలా మార్చేస్తాను. అలా చెప్తూనే విశాల్ ఒక అతిపెద్ద మనిషిలా, తన బైక్ ఒక అతిపెద్ద బైక్లా మారిపోతాయి. ఎప్పుడైతే విశాల్ తన బైక్ మీద ఊరిలో వెళ్ళాడో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ అతిపెద్ద విశాల్ని చూసి నమస్కారం చేస్తారు. మరుసటి రోజు అదే ఊరిలో ఒక ట్రైన్ నది మీద వెళ్తుండగా బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోబోతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ ఇంకా దానిమీద ట్రైన్ ట్రాక్ విరిగిపోయాయి. అప్పుడే ఒక అతను వచ్చి విశాల్తో ఇలా అన్నాడు. అన్నా అన్నా విశాల్ అన్నా, నువ్వు తొందరగా నది మీద బ్రిడ్జ్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అక్కడ ఒక ట్రైన్ వేలాడుతూ ఉంది, తొందరగా కాపాడు, రక్షించు. వెంటనే విశాల్ తన అతిపెద్ద బైక్ని తీసుకుని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చూసేసరికి ట్రైన్ యొక్క ఇంజన్ బ్రిడ్జ్ మీద నుంచి వేలాడుతూ ఉంటుంది. అప్పుడు ట్రైన్ యొక్క వెనక భాగాన్ని తన బైక్కి కట్టి వేగంగా బైక్ని నడుపుతాడు. అలా ఆ పెద్ద బైక్ ఇంకా విశాల్ కలిసి ఆ ట్రైన్ని సురక్షితంగా స్టేషన్ వరకు లాగి తెస్తారు. అందరూ ట్రైన్ నుంచి బయటికి వచ్చి విశాల్కి నమస్కారం చెప్తారు. అలా ఒక మరుగుజ్జు మనిషి మాయా చెట్టు సాయం వల్ల పడిపోతున్న ట్రైన్ని కాపాడతాడు. మాయా బంగారు కోడి వాహనం. మీరా తన ఊరిలో ఉన్న ఒక బాబాజీ గారి ఆశ్రమంలో రోజు పూజ చేయడానికి వెళ్ళేది. మీరా చాలా దయగల ఆమె, మంచి మనిషి కూడా. ఆమె అందరికీ సహాయం చేసేది కూడా. మీరా సాధుబాబా గారిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. బాబా ఆమె సేవల వల్ల చాలా ఆనందించేవారు. కానీ మీరా ఏదో ఒక కారణం వల్ల బాధపడుతూ ఉండేది. అది చూసి బాబాగారు మీరాని అడిగారు. అమ్మా మీరా, నేను చూస్తున్నాను నువ్వు ఈ మధ్య చాలా ఆందోళనలో ఉన్నట్టున్నావు. నేను తెలుసుకోవచ్చా దానికి కారణమేమిటో? బాబాగారు, నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయాయి. నా కొడుకు కూడా ఇప్పుడు పెద్దవాడైపోయాడు. కానీ నేను వాడి ఏ కోరిక కూడా పూర్తి చేయలేకపోతున్నాను. నాకు వాడి ప్రతి కోరిక తీర్చాలని ఉంది, కానీ నా దగ్గర అన్ని డబ్బులైతే లేవు కదా. అమ్మా, నువ్వు గానీ తన కోరికలన్నీ పూర్తి చేస్తే అతను పాడైపోతాడు. అప్పుడు అతను నిన్ను గౌరవించడు. బాబాగారు, కానీ నాకు వాడు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను వాడిని ఆనందంగా చూడాలని అనుకుంటున్నాను. అమ్మా, నువ్వు బాధపడకు. నేను నీ నిస్వార్థమైన సేవతో
చాలా ప్రసన్నించాను. నేను నీకు ఒక బంగారు కోడిని ఇస్తున్నాను. బాబా అలా చెప్పి తన జటలోంచి కొన్ని వెంట్రుకలు తీసి నేల మీద వేస్తాడు. వెంటనే ఆ మాయా వెంట్రుకలు ఒక బంగారు కోడిలాగా మారిపోతాయి. అమ్మా, నువ్వు దీనిని చాలా జాగ్రత్తగా చూసుకో, అప్పుడు ఈ కోడి కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరా ఆనందంగా ఆ కోడిని ఇంటికి తీసుకువచ్చి దానిని చాలా బాగా చూసుకుంటుంది. ఒకరోజు పొద్దున్న ఎప్పుడైతే మీరా కోడికి దానా వేయడానికి వచ్చిందో అప్పుడు ఆమె చూసింది ఆ కోడి నోట్లోంచి బంగారు నాణాలు పడుతూ ఉన్నాయి. మీరా అది చూసి ఆనందంతో పిచ్చెక్కిపోతుంది. వెంటనే ఆమె ఆ బంగారు నాణాలను తీసుకుని బంగారు దుకాణంకి వెళ్తుంది. ఇదిగో అన్న, నేను కొంత బంగారం అమ్మాలి. అరే రండి అక్కయ్యా, నేను మీ సేవ చేయడానికి ఇక్కడ ఉన్నది. చూపించండి, ఏమి అమ్మాలి మీరు? ఎప్పుడైతే మీరా ఆ నాణాలని చూపించిందో, అయ్యో అక్కయ్యా, ఈ రోజుల్లో మీకు ఈ బంగారు నాణాలు ఎక్కడి నుంచి లభించాయి? అసలు అదంతా మీకు సంబంధం ఏంటి? బంగారం తీసుకుని డబ్బులు ఇవ్వండి అంతే. మీరా డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చి తన కొడుకుతో అంది, బాబు చెప్పు నీకు ఇప్పుడు ఏమి కావాలో. అమ్మా, నాకు ఒక మొబైల్, ల్యాప్టాప్, ఇంకా ఒక స్పోర్ట్స్ బైక్ కూడా కావాలి. మీరా ఆ డబ్బులతో మొబైల్, ల్యాప్టాప్, ఇంకా స్పోర్ట్స్ బైక్ని కూడా కొని ఇస్తుంది. ఆమె కొడుకు చాలా ఆనందిస్తాడు. వాడు బైక్ని తీసుకుని చాలా వేగంగా రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. మీరా కూడా చాలా ఆనందిస్తుంది. కానీ కొంతసేపటికే తనకి ఒక ఫోన్ వస్తుంది. ఊరిలో ఒక మలుపు దగ్గర తన కొడుక్కి యాక్సిడెంట్ అయిపోయిందని. వెంటనే మీరా బంగారు కోడి దగ్గరికి వెళ్ళి, అయ్యో బంగారు కోడి, నాకు సాయం చెయ్యి, నా కొడుక్కి యాక్సిడెంట్ అయిపోయింది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. మీరా యొక్క బాధ చూసి కోడి వెంటనే ఒక మాయా బంగారు కోడి వాహనంలాగా మారిపోతుంది. ఆ కోడి వాహనం మీద కూర్చుని మీరా తొందరగా యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అలా తన కొడుకుని తీసుకుని హాస్పిటల్కి కూడా చేరుకుంటుంది. సరైన సమయంలో మీరా కొడుకుకి వైద్యం కూడా అవుతుంది. ఆ తరువాత తన కొడుకుని తీసుకుని అదే బంగారు కోడి వాహనం మీద ఇంటికి కూడా తీసుకువస్తుంది. కోడి, నా కొడుకుని కాపాడినందుకు నేను సదా నీకు కృతజ్ఞురాలై ఉంటాను. ధన్యవాదాలు. పొడవైన బైక్. ఒక గ్రామంలోని కాలేజీలో నలుగురు మిత్రులు కలిసి చదువుకునేవారు. నలుగురి స్నేహం కొంచెం బలంగా ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నలుగురు ఒక్కటై వెళ్ళేవారు మరియు రోజు పెడల్ కాలేజీకి చదువుకునేందుకు వచ్చేవారు. ఒకరోజు, ఫ్రెండ్స్, మనం ఎందుకు వేసవి సెలవుల్లో పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించకూడదు? నువ్వు చెప్పేది నిజమే, నేను కూడా వేసవి సెలవుల్లో పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈసారి మనం డబ్బులు సంపాదించి బైక్ కొందాం. చాలా దూరం నడిచి వెళ్ళటం కష్టమవుతుంది కదా. నేను కూడా నీకు సహకరిస్తాను, మనం డబ్బులు సంపాదించి ఒక బైక్ కొందాం. ఆ గ్రామంలో కిషన్ చంద్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు. తను చాలా తెలివైనవాడు మరియు మోసగాడు. వేసవి సెలవుల్లో నలుగురు ఫ్రెండ్స్ కిషన్ దగ్గరికి వచ్చారు. సేట్ గారు, మాకు 2 నెలలు వేసవి సెలవులు ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పనుంటే మాకు ఇవ్వండి. అరే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మిగిలిన పిల్లలు సెలవుల్లో తిరుగుతారు, ఆడతారు, కానీ మీరు పని కోసం వచ్చారు. సరే, సంపాదించిన డబ్బులతో ఏం చేస్తారు మీరు? సేట్ గారు, మేము కాలేజీకి నడిచి వెళ్లాల్సి వస్తుంది. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే మేము బైక్ కొందాం అనుకుంటున్నాం. అయితే సరే, మీరు 2 నెలలు నా దగ్గర పని చెయ్యండి, బైక్ మీకు ఇచ్చేస్తాను. ఆ నలుగురు మరుసటి రోజు నుండి కిషన్ చంద్ దుకాణంలో పనిచేయసాగారు. బస్తాలెత్తడం, వ్యవసాయం చేయడం, సామాన్లు ఇటు నుండి అటు తీసుకెళ్లడం మరియు చాలా రకాలైన పనులు. 2 నెలలు ఎలా గడిచిపోయాయో తెలీదు. 2 నెలల తర్వాత, సేట్ గారు, మీ దగ్గర మేము 2 నెలలు పనిచేశాం. మీరు మా బైక్ అయినా ఇవ్వండి, లేదా మాకు డబ్బులైనా ఇవ్వండి. సరే సరే, మీరు పని సరిగ్గా చేయలేదు, కానీ నేను నా నీతి తప్పను, పద బైక్ ఇచ్చేస్తాను. మరియు కిషన్ చంద్ తన పాత బైక్ తీసుకొచ్చి ఆ నలుగురికి ఇచ్చాడు. అరే సేట్ గారు, ఇది పాత బైక్, దీన్ని తీసుకుని మేమేం చేస్తాం? తమ్ముడు చూడు, పాతదా లేదా కొత్తదా అని కాదు, నేను బైక్ ఇస్తానని మాటిచ్చాను మరియు మీ కష్టానికి నేను బైక్ ఇచ్చాను. ఈ బైక్ తీసుకొని వెళ్ళండి. నలుగురు బైక్ తీసుకొని నెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే సోను అన్నాడు,
అరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మనం బైక్ ని పార్ట్స్ తీసేసి ఒక పొడవాటి బైక్ ని చేద్దాం. నలుగురు ఆ బైక్ ను సోను వాళ్ళ నాన్న వర్క్ షాప్ కి తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళు ఆ బైక్ కి కొన్ని పార్ట్స్ అతికించి ఒక పొడవాటి బైక్ తయారు చేశారు. ఇప్పుడు ఆ నలుగురు ప్రశాంతంగా ఒకే బైక్ మీద కూర్చొని వెళ్ళేవారు. అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూసేవారు. ఆహా మిత్రులారా, ఇదే మన లాంగ్ బైక్. ఆహా ఎంత సరదాగా ఉంది, మనం నలుగురం ఒకే బైక్ మీద. ఆహా నువ్వు సరిగ్గానే చెప్పావు, చాలా బాగుంది. ఒక రోజు ఆ నలుగురు ఒకేసారి బండి మీద వెళ్తున్నప్పుడు కిషన్ చంద్ కు యాక్సిడెంట్ అవడం వాళ్ళు చూశారు. ఆ నలుగురు కిషన్ చంద్ నే లేపారు మరియు సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కిషన్ ప్రాణం కాపాడారు. బాగుపడ్డాక కిషన్ చంద్ వాళ్లతో అన్నాడు, పిల్లలు, నేను మీతో తప్పుగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను బహుమతిగా డబ్బులైనా లేదా కొత్త బైకునైనా కొనివ్వాలనుకుంటున్నాను. అరే లేదు సేట్ గారు, మాకు మీ డబ్బు వద్దు, మీ బైక్ వద్దు. మీ కారణంగా మా ఫ్రెండ్షిప్ ఇంకా బలంగా మారింది, ఎందుకంటే మేమందరం కలిసి ఒకేసారి మా లాంగ్ బైక్ మీద వెళ్తాం. మరియు ఆ నలుగురు ఫ్రెండ్స్ బైక్ మీద ఒక్కసారిగా కాలేజీకి వెళ్తారు. మరియు ఆ లాంగ్ బైక్ వాళ్ళ జీవితానికి ఓ ఆదాయమైంది. ఫారెన్ బైక్. సోహం దగ్గర ఒక పాత బైక్ ఉండేది. అది ఎక్కడైనా ఎప్పుడైనా పాడైపోయేది. అప్పుడు సోహన్ దానిని మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్లి దానిని ఏదో రకంగా బాగు చేయించేవాడు. అరే సోహన్ అన్న, నువ్వు కొత్త బైక్ కొనుక్కో, ఎంతవరకు దీన్ని బాగు చేస్తావు? ఈ బండి ఇంకా ఎక్కువ రోజులు నడవదు. సోహన్ కి గొప్పలు చెప్పే ఒక చెడు అలవాటు ఉండేది. అరే నువ్వు చూడు, నా బైక్ జర్మనీ నుంచి వస్తుంది, నేను దాని గురించి ఎదురు చూస్తున్నాను. ఇంకా నువ్వు ఎందుకు పనికిరాదని అంటున్న ఈ బైక్ ని ఢిల్లీలోని బైక్ ఎగ్జిబిషన్ కి పంపుతున్నాను, మొత్తం ప్రపంచం వస్తుంది దీన్ని చూడడానికి. అరే ఇందులో ఎంత అద్భుతం ఏముంది సోహన్ అన్న. అవునవును, దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మా తాతగారు వాడేవారు. ఒక పెద్ద రాజుగారు ఆయనకి బహుమతిగా ఈ బైక్ నిచ్చారు. ఇది 150 సంవత్సరాల పాతది. ఎప్పుడు చూసినా సోహన్ అస్సలు ఆలోచించకుండా గొప్పలు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు సోహన్ తన భార్యతో కలిసి సినిమా చూడ్డానికి వెళ్తుండగా దారిలో మళ్లీ బైక్ పాడైపోతుంది. వాళ్ళు వెళ్లేసరికే సినిమా అయిపోయింది కూడా. కోపం వచ్చి తన భార్య ఇలా అంది, చూడండి ఇంకా చాలు మీరు చేసేది, ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు నేను ఈ బైకే ఎక్కను. ఈ రోజు నా స్నేహితులందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ డొక్కు బండి మీద ఎప్పుడు కూర్చోను, నేను వెళ్తున్నానింటికి. ఇంటికి వెళ్లగానే సోహన్ తన ఇంటి పక్క వాళ్ల బైక్ దొంగతనం చేస్తాడు. ఇంకా తెల్లవారక ముందే తన బైక్ తో జోడించి దాని రూపురేఖలు మొత్తం మార్చేస్తాడు. సోహన్ తన కొడుకు ఇంకా భార్యతో కలిసి సినిమాకు వెళ్లాడు. అందరూ చాలా ఆనందించారు. కాని సోహన్ పక్కింటతను చాలా విచారించాడు. అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చాడు. కాని బైక్ మాత్రం ఎక్కడా దొరకలేదు. ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ సోహన్ని కలిశాడు. అరే సోహన్, నన్ను కొంచెం పోలీస్ స్టేషన్ వరకు దించుతావా? సరే అలాగే రండి కూర్చోండి. అరే బైక్ అయితే చాలా బాగుంది, ఎక్కడా చూడలేదు, ఎక్కడి నుంచి తీసుకువచ్చావు? సిడ్నీ నుంచి తెప్పించాను సార్, మా మామయ్యకి అక్కడ బైక్ ఫ్యాక్టరీ ఉంది, మీకు కావాలంటే తప్పకుండా చెప్పండి. సోహన్ మాటలు విని పోలీస్ కి అనుమానం వచ్చింది. అరే సోహన్ లోపలికి రా, నువ్వు కొంచెం టీ తాగుదు గాని. సోహన్ ఆనందించాడు. అప్పుడు పోలీస్ సైగ చేయడంతో ఆ బైక్ ని చెక్ చేశారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి అది దొంగతనం చేసిన బైకే అని. సరే సార్ నేను వెళ్తాను, టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అరే ఉండండి సార్, అప్పుడే ఎక్కడికి, ఇప్పుడు ఇంకా టీయే కదా తాగింది, ఇంకా జైలు గాలి పీల్చాలి కదా. పదా స్టేషన్లోకి, దొంగతనం చేయడానికి గొప్పలు చెప్పడం అంటే నీకు చాలా ఇష్టం కదా, ఇంకా ఇక్కడే ఉండి ఎలకలకి నీ గొప్పదనం చెప్దు గాని.